యాక్చువల్లీ ఒక ఒక 25 ఏళ్ళ కుర్రాడు వచ్చాడండి. ఓకే, తను ఏంటంటే ఒక సంవత్సరం నుంచి వీపులో నొప్పి ఉంది కానీ ఒక నెల నుంచి చాలా ఎక్కువ అయింది అని చెప్పారు. అయితే ఎవరో బయట డాక్టర్ చూపించుకుంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకో అని చెప్పారు. సో దాంట్లో ఏం బయటపడిందంటే ఒక లివర్లో కణితిలాగా ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది, దానివల్లనే నీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పారనమాట. సో తను తెలుసుకొని సర్జికల్ గ్యాస్ట్రోని కన్సల్ట్ అవ్వాలని నా దగ్గరకు వచ్చాడు. సో ఆ అల్ట్రాసౌండ్ అయితే ఉంది, దాన్ని బట్టి అయితే మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయలేము. సో దానివల్ల దాన్ని పూర్తి ఎక్స్టెంట్ ఎలా ఉంది, ఏ అవయవాల దగ్గర ఉంది, దాన్ని ఏది ప్రెస్ చేస్తుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేశాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత ఒక 12 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఒక కణితి అయితే లివర్లో ఉంది, అది లివర్లో లెఫ్ట్ భాగంలో ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే మేము సర్జరీకి ప్లాన్ చేసి లివర్ ఏంటంటే 80% తీసేసినా మళ్ళీ పెరిగి నార్మల్ వచ్చేస్తుంది అనమాట ఒక 2 మంత్స్లో. సో తనకున్న ప్రాబ్లంకి అయితే ఒక 30-40% లివర్ తీసేస్తే సరిపోతుంది. సో ఆ సర్జరీ ప్లాన్ చేశాము. ఆ సర్జరీ ముందు ఏంటంటే అందరు అంటే గుండె డాక్టర్ ఫిట్నెస్, ఊపిరితిత్తుల డాక్టర్ ఫిట్నెస్, మత్తు డాక్టర్ ఫిట్నెస్ అవన్నీ తీసుకొని బ్లడ్ అరేంజ్ చేశాము. ఎందుకంటే లివర్తో కూడుకున్న సర్జరీ అప్పుడప్పుడు చాలా రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకొని సర్జరీ ప్లాన్ చేశాము లాస్ట్ మంగళవారం రోజు. అండ్ సర్జరీ ఒక 5 to 6 hours ప్రొసీజర్. దాని తర్వాత పేషెంట్ని ఒక రోజు ఐసీయూలో పెట్టి దాని తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశాము. అండ్ పేషెంట్ రికవర్డ్ వెరీ వెల్ అండ్ హీఈస్ యాక్చువల్లీ ఇవాళ డిశ్చార్జ్ ఉంది తనకి. సో అయితే కణితి ఎందుకు వచ్చింది అంటే దానికి హిస్టోపెథాలజీ, మనం తీసిన దాన్ని బయోప్సీకి పంపించాము, ఆ రిపోర్ట్ అయితే అవైటెడ్. సో దాన్ని బట్టి ఫర్దర్గా పేషెంట్కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. అండ్ సర్జరీ కూడా మంచిగా అయింది, అంటే బ్లడ్ లాస్ కూడా ఏమీ ఎక్కువ లేదు. సో ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇవ్వలేదు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అంటే ఆలివ్లో ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ ఆర్ పాసిబుల్ బికాస్ వాట్ ఎవర్ ఈస్ ది టెక్నాలజీ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ అవైలబుల్, ఆల్ ఆర్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న క్రిటికల్ కేర్ టీమ్, అంటే సిక్ ఉన్న పేషెంట్స్ లేదా కాంప్లికేటెడ్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ని చూసుకోవడానికి ఇక్కడ వెరీ వాట్ యు సే సర్టిఫైడ్ డాక్టర్స్, దే ఆర్ గుడ్ డాక్టర్స్ అవైలబుల్ టు టేక్ పేషెంట్స్ కేర్. అండ్ ఆల్సో ద నర్సింగ్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇక్కడ. అంటే అనస్థీషియా టీమ్ ఉందండి, 3 డాక్టర్స్. దాని తర్వాత నేను సర్జన్, ఒక అసిస్టెంట్ సర్జన్ ఉన్నారు, ఒక 5 మెంబర్స్. అండ్ ది ఐసీయూలో క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఒక 2. సో మొత్తం 7 మెంబర్స్ వి వర్క్ టుగెదర్ టు డూ ద సర్జరీ అండ్ ప్లాన్ ఇట్ అండ్ ఫర్ ద రికవరీ. రాధాకృష్ణ సార్ లివర్ కా ఆపరేషన్ కరే, లివర్ ఔర్ గాల్ బ్లాడర్ కా దోనో కరే, అల్హమ్దులిల్లాహ్ ట్రీట్మెంట్ తో బహుత్ అచ్చా హువా ఔర్ రికవరీ భీ అచ్చీ ఫాస్ట్ హో రహీ. తో ఆలివ్ హాస్పిటల్ అచ్చా హై, బెస్ట్ హై. और राधा, स्पेशली राधाकृष्ण सर जो है सो बहुत अच्छा ट्रीटमेंट करे, और स्टाफ और नर्सेस और पूरे ऑल डॉक्टर्स भी अच्छा काम करे सर. डॉक्टर की टीम भी बहुत जो है सो अल्हम्दुलिल्लाह बहुत अच्छा रिकवरी करे, थोड़ा भी तकलीफ होने नहीं दिए. पीछे बैक पेन हो रहा था मेरे को, तो स्कैनिंग करे तो लीवर का उसमें कुछ गोश है ऐसा कुछ बोल के निकला, और गाल ब्लैडर में स्टोन थे बोल के मालूम हुआ. ये तकरीबन 1 साल 2 साल से पेन था मालूम, अभी 1 month before हुआ, 1 महीना पहले हुआ ऑपरेशन. अभी ट्यूसडे करे थे, अल्हम्दुलिल्लाह अब तक अच्छी हुई रिकवरी. तो दूसरे हॉस्पिटल्स में भी मालूम करे गए थे, दूसरे हॉस्पिटल्स भी 1-3-4 हॉस्पिटल्स गए थे, लेकिन यहाँ थोड़ा अच्छा दिखा, कॉस्ट भी अच्छा दिखा, और फिर जो है सो क्या है ट्रीटमेंट भी अच्छा होता बोल के बाहर मालूम करे तो क्या है यहीं पर करे, यहाँ अत्तापुर के रहने वाले. अल्हम्दुलिल्लाह हेल्थ अच्छी है. मेरा नाम मोहम्मद अल्ताफ, MBA हो गया मेरा अभी.